హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ శ్రీ వరల్డ్. ఫ్రెండ్స్, మీరు ఇటువంటి రొమాంటిక్ మూవీ స్టోరీ వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ వీడియోలో మనం అన్ఫైత్ఫుల్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీకి ఐఎన్డిబి వాళ్ళు 6.5 రేటింగ్ ఇచ్చారు. ఇక మూవీ స్టార్టింగ్లో ఖాన్ కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. అక్కడికి ఎడ్వర్డ్ వస్తాడు. ఎడ్వర్డ్ ఖాన్ యొక్క హస్బెండ్. తన సన్ ఎడ్వర్డ్కి ఒకటి చూపిస్తాను అని అంటాడు. అప్పుడు తన చేత ఒక సౌండ్ చేస్తాడు. అది చూసి ఎడ్వర్డ్ నవ్వుతాడు. తర్వాత తన సన్ని స్కూల్లో దించి తను ఆఫీస్కి వెళ్ళడానికి వెళ్తాడు. ఆ రోజు మైకిల్ బర్త్డే. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఖాన్ షాపింగ్ వెళ్ళి బర్త్డే థింగ్స్ తీసుకొని వస్తూ ఉంటుంది. అప్పుడు గాలి చాలా వేగంగా వీస్తూ ఉంటుంది. అదే సమయంలో పాల్ బుక్స్ తీసుకొని వస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఢీకొని కింద పడిపోతారు. ఖాన్కి దెబ్బలు తగులుతాయి. అప్పుడు ఖాన్ తన కోసం ట్యాక్సీ ఆపమని పాల్ని అడుగుతుంది. పాల్ ట్యాక్సీ ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ ట్యాక్సీ దొరకదు. తన హౌస్ దగ్గరే అని తనని ఇంటికి తీసుకుని వెళ్తాడు. పాల్ తనతో బాత్రూంలో మెడిసిన్ ఉంది, వెళ్ళి క్లీన్ చేసుకో అని అంటాడు. తను గాయం క్లీన్ చేసుకొని వచ్చి పాల్ని అడుగుతుంది ఇక్కడ బుక్స్ ఎందుకు ఉన్నాయని. అప్పుడు తను ఒక బుక్ డీలర్ అని అంటాడు. తను మీ హౌస్ చాలా బాగుంది అని అంటుంది. అప్పుడు తను ఈ హౌస్ నాది కాదు, నా ఫ్రెండ్ది అని అంటాడు. తను ఫారెన్లో ఉంటాడు, అందుకు తన హౌస్ నేను రెంట్కు తీసుకొని ఉన్నాను అని అంటాడు. తర్వాత తన ఇంటికి ఫోన్ చేసి నాకు ట్రైన్ మిస్ అయింది, రావడానికి లేట్ అవుతుంది, మైకిల్కి హోంవర్క్ చేయించు అని అంటుంది. తర్వాత పాల్ తనకు ఒక బుక్ ఇచ్చి చదవమని అంటాడు. తను ఆ బుక్ తీసుకొని ఇంటికి వస్తుంది. అక్కడ మైకిల్ టీవీ చూస్తూ ఉంటాడు. తను ఖాన్ దగ్గరికి వస్తాడు. తను ఖాన్ దగ్గరకు వచ్చి తన టీచర్స్ ఒక హర్టింగ్ ఫీల్స్ ఉన్న ఫోటో తీయమని చెప్పారు అని అంటాడు. తను ఒక కెమెరా తీసుకుని వచ్చి తన మామ్ను ఫోటో తీస్తాడు. ఆ ఫోటోను తన డాడ్ ఎడ్వర్డ్ కు చూపెడతాడు. అప్పుడు ఎడ్వర్డ్, నీకు గాయం చేసిన వానికి ఎవిడెన్స్ ఉంది, అతనికి పోలీస్ కేసు పెట్టొచ్చు అని అంటాడు. ఖాన్ తను చాలా మంచివాడు, తను నాకు బ్యాండేజ్ ఇచ్చాడు, కాఫీ ఇచ్చాడు అని అంటుంది. అప్పుడు ఎడ్వర్డ్ తన అడ్రస్ ఉందా, తనకు ఒక వైన్ బాటిల్ గిఫ్ట్ పంపిద్దాం అని అంటాడు. ఇక ఆ రోజు నైట్ వాళ్ళు ఇంటిమేట్ అవుతూ ఉంటారు. తన సన్ మైకిల్ వచ్చి వాళ్ళను డిస్టర్బ్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ పాల్ ఇచ్చిన బుక్ చదువుతూ ఉంటుంది. అందులో తనకు తన ఫోన్ నెంబర్ కనబడుతుంది. తను బయటికి వెళ్లి పాల్ కు కాల్ చేస్తుంది. తను చేసిన హెల్ప్ కు తనకు కృతజ్ఞతలు చెప్తుంది. పాల్ ఎక్కడున్నావని అంటాడు. తను గ్రాండ్ సెంట్రల్ లో ఉన్నాను అని అంటుంది. పాల్ తనని ఇంటికి రమ్మని పిలుస్తాడు. తన ఇంటికి వెళ్తుంది. అక్కడ ఒక బుక్ ఇచ్చి తనను చదవమని అంటాడు. తను ఎన్ని పేజీలు ఉంది అని అడుగుతుంది. తను 4000 పేజీలు ఉంటుంది అని అంటాడు. తను త్వరగా వెళ్ళాలి అని అంటుంది. అప్పుడు తనకు కాఫీ తెచ్చి ఇస్తాడు. తర్వాత పాల్ తనకు దగ్గర కావాలని చూస్తాడు. తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను తర్వాత ఎడ్వర్డ్ ఆఫీస్ దగ్గరికి వస్తుంది. తనకు ఒక టీషర్ట్ గిఫ్ట్ ఇస్తుంది. ఎడ్వర్డ్ తనకు ఆ టీషర్ట్ ఎలా ఉంది అని అడుగుతాడు. తను చాలా బాగుంది అని అంటుంది. ఆ రోజు నైట్ ఖాన్ క్లీన్ చేస్తూ ఉంటుంది. ఎడ్వర్డ్ తన దగ్గరికి వస్తాడు. తను తనని పట్టించుకోదు. తను ఫీల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ పాల్ ఖాన్ ఇంటికి వెళ్తుంది. అక్కడ తనతో కలిసి ఒక రొమాంటిక్ సాంగ్ కి డాన్స్ వేస్తుంది. పాల్ తనతో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. తను అది తప్పు అని అంటుంది. పాల్ తను చెప్పిన మాట వినకుండా తనతో ఇంటిమేట్ అవుతాడు. తర్వాత తను అది తలుచుకుంటూ ఇంటికి వెళ్తుంది. ఆ రోజు ఎడ్వర్డ్ తన కొలీగ్స్ తో కలిసి వెళ్తూ ఉంటాడు. తను తన సన్ వైఫ్ ఎలా ఉన్నారు అని అడుగుతాడు. తను చాలా బాగున్నారు అని అంటాడు. ఆ రోజు ఎడ్వర్డ్ తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఖాన్ తన దగ్గరకు వచ్చి ఏమైనా కావాలా అని అడుగుతుంది. తను ఏమి వద్దు అని అంటాడు. తర్వాత ఎడ్వర్డ్ నన్ను లవ్ చేస్తున్నావా అని అడుగుతాడు. తను లవ్ చేస్తున్నాను అని అంటుంది. తర్వాత ఖాన్ అక్కడి నుంచి వెళ్ళి పాల్కు ఒక గిఫ్ట్ ఇవ్వాలని చూస్తుంది. అప్పటి నుంచి ఖాన్ పాల్ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒక రెస్టారెంట్ కు వెళ్తారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు బిల్ కడతానని పోటీ పడుతూ ఉంటారు. పాల్ తను చెప్పిన వ్యక్తి బిల్ కడితే తనని కిస్ చేస్తాను అని అంటాడు. అప్పుడు తను విన్ అవుతాడు, తనని కిస్ చేస్తాడు. వాళ్ళిద్దరిని అక్కడ బిల్ చూస్తాడు. బిల్ ఎడ్వర్డ్ ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ రోజు నైట్ ఖాన్ బాత్ టబ్ లో స్నానం చేస్తూ ఉంటుంది. అక్కడికి ఎడ్వర్డ్ వచ్చి తనతో క్లోజ్ అవ్వాలని చూస్తాడు, కానీ తను అవాయిడ్ చేసి వెళ్ళిపోతుంది. తను చాలా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే తనను లంచ్ కు వెళ్దామని పిలుస్తాడు, కానీ తనకు బ్యూటీ పార్లర్ అపాయింట్మెంట్ ఉంది అని అంటుంది. తర్వాత తను మనీ వేస్ట్ చేయొద్దని చెప్పి అక్కడి నుంచి ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి బ్యూటీ పార్లర్ కాల్ చేసి ఖాన్ అపాయింట్మెంట్ గురించి అడుగుతాడు. వాళ్ళు అపాయింట్మెంట్ ఏమీ లేదని చెప్తారు. అప్పుడు తనకు అనుమానం వస్తుంది. తర్వాత ఖాన్ పాల్ ఇంటికి వెళ్తూ ఉంటుంది. అక్కడ తన ఫ్రెండ్స్ కనపడి తనను రెస్టారెంట్ కి తీసుకుని వెళ్తారు. ఖాన్ రెస్టారెంట్ నుంచి పాల్ కు కాల్ చేసి చెప్తుంది. అనుకోకుండా తన ఫ్రెండ్స్ కలిసి రెస్టారెంట్ కు తీసుకొని వచ్చారని అంటుంది. తను కాల్ చేశాక పాల్ రెస్టారెంట్ కి వస్తాడు. అక్కడ వాళ్ళిద్దరు కలిసి ఇంటిమేట్ అవుతారు.
తర్వాత తను తన ఫ్రెండ్స్ దగ్గరికి వస్తుంది. తన ఫ్రెండ్స్ పాల్ని చూసి తను హ్యాండ్సమ్గా ఉన్నాడు అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటలు విని ఖాన్ నవ్వుతుంది. తర్వాత ఖాన్ పాల్ ఇంటికి వెళ్తుంది. తనతో నువ్వు నన్నేదో మాయ చేసావు, నేను నీ మాయలో పడిపోయాను అని అంటుంది. అక్కడ వాళ్ళిద్దరు కలిసి ఇంటిమేట్ అవుతారు. తర్వాత బెల్ ఎడ్వర్డ్ దగ్గరికి వచ్చి ఖాన్ ని రెస్టారెంట్ లో చూసిన విషయం చెప్తాడు. ఎడ్వర్డ్ తనపై కోపడతాడు. రికమెండేషన్ మీద వచ్చి తన వైఫ్ గురించి రాంగ్ గా మాట్లాడతావా అని అంటాడు. అప్పుడు బిల్ కోపంతో నేను ఎలా వచ్చినా నేను చెప్పింది నిజమే అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత ఎడ్వర్డ్ ఫ్రాంక్ అనే ఒక వ్యక్తిని కలుస్తాడు. తను తన భార్యను ఫాలో అవ్వమని తను ఎవరిని కలుస్తుందో చెప్పాలని అంటాడు. ఆ రోజు ఖాన్ పాల్ ఆలోచనలో ఉండి వంట సరిగా చేయదు. ఎడ్వర్డ్ కి వంట సరిగా చేయనందుకు సారీ చెప్తుంది. ఆ మాటల సందర్భంలో మైకేల్ నేను పెళ్లి చేసుకోను, నాకు అమ్మాయిలంటే ఇష్టం ఉండదు అని అంటాడు. అతని మాటలు విని వాళ్ళిద్దరూ నవ్వుతారు. అప్పుడు ఎడ్వర్డ్ రేపు నేను చికాగో వెళ్తున్నానని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తను డ్యూటీ మీద చికాగో వెళ్తాడు. ఆ రోజు ఖాన్ నీట్ గా రెడీ వెళ్లి పాల్ ను కలుస్తుంది. అతనితో ఎంజాయ్ చేస్తూ లేట్ గా పికప్ చేసుకోవడానికి మైకేల్ దగ్గరికి వెళ్తుంది. మైకేల్ లేట్ గా వచ్చిన ఖాన్ ను చూసి చాలా ఫీల్ అవుతాడు. తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. ఖాన్ తన ఫ్యామిలీని సరిగ్గా పట్టించుకోలేదని తెలుసుకుని తను చాలా బాధపడుతూ ఉంటుంది. తన దగ్గరికి మైకేల్ వచ్చి ఎందుకు బాధపడుతున్నావు మామ అని అంటాడు. తను ఏమీ లేదు, బాగానే ఉన్నాను అని అంటుంది. ఇక ఎడ్వర్డ్ చికాగో నుంచి వచ్చిన తర్వాత వెళ్లి ఫ్రాంక్ ని కలుస్తాడు. ఫ్రాంక్ ఖాన్ కలిసి తిరుగుతున్న పాల్ యొక్క అడ్రస్ ఫోటోస్ అన్ని ఇస్తాడు. ఎడ్వర్డ్ అతన్ని కలవడానికి వెళ్తాడు. ఇక ఖాన్ షాపింగ్ చేసి కార్ లో వెళ్తూ ఉంటుంది. పాల్ వేరే అమ్మాయితో కలిసి తిరుగుతున్నట్లు కనబడుతుంది. అది చూసి ఖాన్ పాల్ ని ఫాలో అయ్యి అతన్ని కోపంతో కొడుతుంది. అక్కడి నుంచి పాల్ తనను తన ఇంటికి తీసుకొని వెళ్తాడు. అతని మాట వినకుండా ఖాన్ అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. పాల్ తనపై బలవంతంగా ఇంటిమేట్ అవుతాడు. తను ఏమి చేయకుండా అతనితో ఇంటిమేట్ అవుతుంది. అప్పుడు అక్కడికి ఎడ్వర్డ్ వస్తాడు. అప్పుడు అతన్ని పాల్ చూస్తాడు. పాల్ చూసి ఖాన్ కు చెప్తాడు. ఆ విషయం తెలుసుకుని ఖాన్ అక్కడి నుంచి పారిపోతుంది. తర్వాత ఎడ్వర్డ్ పాల్ ఇంటికి వెళ్లి కలుస్తాడు. తన వైఫ్ ఎలా పరిచయం అని అడుగుతాడు. అప్పుడు తను ఒక యాక్సిడెంట్ వల్ల పరిచయం అయిందని అంటాడు. తర్వాత ఎడ్వర్డ్ మాకు పెళ్ళై 10 ఏళ్ళైంది, మాకు ఒక సన్ ఉన్నాడు అని అంటాడు. పాల్ నాకు తెలుసు, తను చెప్పింది అని అంటాడు. తర్వాత ఎడ్వర్డ్ అక్కడ తన వైఫ్ కి ఇచ్చిన గిఫ్ట్ ను చూస్తాడు. అది అక్కడికి ఎలా వచ్చిందని అడుగుతాడు. పాల్ తనకు ఖాన్ గిఫ్ట్ ఇచ్చిందని అంటాడు. అప్పుడు ఎడ్వర్డ్ ఎంతో ప్రేమతో నేను ఖాన్ కు గిఫ్ట్ ఇచ్చాను అని అంటాడు. తర్వాత తనకు కోపం వచ్చి అతన్ని కొట్టి చంపేస్తాడు. తర్వాత ఎడ్వర్డ్ ఆ విషయం ఎవరికి తెలకుండా ఆ ప్లేస్ ని క్లీన్ చేసి తనను మూత కట్టి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఖాన్ పాల్ కాల్ చేసి మన పరిచయాన్ని ఇంతటితో ఆపేద్దాం అని అంటుంది. ఆ కాల్ విన ఎడ్వర్డ్ తన బాడీని అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు. కానీ అక్కడ డెస్క్ పై ఖాన్ నెంబర్ రాసి ఉంటుంది. మరోవైపు తన సన్ స్కూల్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. ఎడ్వర్డ్ బాడీని కార్ లోకి తీసుకుని వెళ్ళడానికి లిఫ్ట్ లోకి వెళ్తాడు. లిఫ్ట్ సడన్ గా ఆగిపోతుంది. తర్వాత తను బయటకు వచ్చి మెట్ల ద్వారా కార్ లోకి తీసుకుని వెళ్తాడు. ఇక కార్ లో బాడీని పెట్టుకుని తన సన్ ప్రోగ్రామ్ చూడడానికి వెళ్తాడు. అక్కడ తన సన్ ప్రోగ్రామ్ చూసి వాళ్ళిద్దరు సంతోషిస్తూ ఉంటారు. ఆ ప్రోగ్రామ్ పూర్తయ్యాక అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. ఇక ఎడ్వర్డ్ ఆ రోజు అందరూ నిద్రపోయాక బాడీని డంపింగ్ యార్డ్ లో తీసుకుని వెళ్లి అక్కడ పడవేస్తాడు. తర్వాత తన ఇంటికి వచ్చి అతను చేసిన పని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఆలోచనలో ఉండి డిఫరెంట్ షూస్ వేసుకుని ఉంటాడు. ఖాన్ అది చూసి అతన్ని అడుగుతుంది. అప్పుడు ఎడ్వర్డ్ ఏదో ఆలోచనలో ఉండి అలా వేసుకున్నానని అంటాడు. తర్వాత ఎడ్వర్డ్ ఖాన్ ని నీకు ఈ సిటీలో ఉండడం ఇష్టమేనా అని అడుగుతాడు. ఖాన్ నాకు ఇష్టమే అని అంటుంది. తర్వాత ఖాన్ ఎందుకు అలా అడిగావని అంటుంది. ఎడ్వర్డ్ మామూలుగానే అడిగానని అంటాడు. కొన్ని రోజుల తర్వాత పోలీసులు ఖాన్ దగ్గరకు వచ్చి పాల్ గురించి అడుగుతారు. తన గురించి నన్నెందుకు అడుగుతున్నారని అంటుంది. పోలీసులు అక్కడ డెస్క్ మీద మీ నెంబర్ కనబడింది అని అంటారు. తను చాలా రోజుల నుంచి కనబడడం లేదు, మీకేమైనా తెలుసా అని అడుగుతారు. అప్పుడు ఖాన్ తన గురించి నాకు సరిగా తెలియదు, తను ఒక బుక్ డీలర్ అని తెలుసు అని అంటుంది. తర్వాత అక్కడి నుంచి పోలీసులు వెళ్లిపోతారు. ఖాన్ తను ఏమైపోయాడని ఆలోచిస్తూ బాధపడుతుంది. తర్వాత ఎడ్వర్డ్ తన ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడ మైకేల్ మన ఇంటికి పోలీసులు వచ్చారు అని అంటాడు. ఎడ్వర్డ్ ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. ఖాన్ ఒక బుక్ డీలర్ కనిపించడం లేదు, అతని కోసం వచ్చారు అని అంటుంది. ఎడ్వర్డ్ తను నీకు తెలుసా అని అడుగుతాడు. ఖాన్ నాకు తెలియదు అని అంటుంది. 2 రోజుల తర్వాత తన ఇంటికి రిలేటివ్స్ వస్తారు. ఆ సమయంలో డంపింగ్ యార్డ్ లో పాల్ బాడీ కనబడుతుంది. ఆ విషయం తెలిసిన పోలీసులు ఖాన్ ని ఎంక్వైరీ చేయడానికి తన ఇంటికి వస్తారు. అక్కడికి వచ్చి పాల్ ని ఎవరో హత్య చేసి తన బాడీని డంప్ యార్డ్ లో పడవేశారని అంటారు. తర్వాత ఖాన్ ని మీకు తెలిసిన నిజాన్ని చెప్పండి అని అడుగుతారు. ఖాన్ ఎప్పటిలాగే అతని గురించి నాకేమీ తెలియదని తను ఒక బుక్ డీలర్ గాని
తెలుసు అని అంటుంది. అప్పుడు ఎడ్వర్డ్ ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయండి, మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావద్దు అని పోలీసులతో అంటాడు. తర్వాత పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే కాన్ డ్రై క్లీనింగ్ వెళ్తుంది. అక్కడ ఎడ్వర్డ్ షర్ట్ లో తను పాల్ తో ఉన్న ఫోటోలను చూస్తుంది. అప్పుడు ఎడ్వర్డ్ కి తన విషయం తెలుసని, తెలిసినా ఎందుకు ఏమనకుండా ఉన్నాడని అనుకుంటుంది. ఆ రోజు నైట్ కాన్ కి తన ఫ్రెండ్ ద్వారా పాల్ కి తను ఇచ్చిన గిఫ్ట్ తన ఇంట్లో తనకు కనబడుతుంది. అప్పుడు కాన్ కి ఎడ్వర్డ్ పై అనుమానం వస్తుంది. ఆ రోజు తన ఫ్రెండ్ వెళ్ళిపోయాక కాన్ కోపంతో పాల్ ని ఏం చేశావని ఎడ్వర్డ్ ని అడుగుతుంది. అప్పుడు ఎడ్వర్డ్ పాల్ ని కన్నా వయసులో చిన్నవాడు, అతనితో నువ్వేం చేశావు అని అంటాడు. నాకు అతన్ని చంపాలని లేదు కానీ యాక్సిడెంటల్ గా తను చనిపోయాడని అంటాడు. అప్పటి నుంచి కాన్ కోపంతో కొన్ని రోజుల వరకు తనతో మాట్లాడదు. అప్పుడు మైకేల్ కాన్ దగ్గరకు వచ్చి, ఎందుకు మామ నువ్వు డాడీతో సరిగా మాట్లాడడం లేదు అని అంటాడు. అప్పుడు కాన్ తనకు హెల్త్ సరిగా ఉండటం లేదు అందుకే అని అంటుంది. నెక్స్ట్ డే ఎడ్వర్డ్ పియానో వాయిస్తో ఉంటాడు. అప్పుడు కాన్ తనకి ఇచ్చిన గిఫ్ట్ ను ఓపెన్ చేసి చూస్తుంది. అందులో ఎడ్వర్డ్ కాన్ గురించి గొప్పగా రాసి ఉంటాడు. తర్వాత కాన్ పాల్ తో ఉన్న తన జ్ఞాపకాలన్నీ కాల్చివేస్తుంది. కాన్ ఆ రోజు నైట్ ఆలోచిస్తూ ఉంటుంది. పాల్ తో పరిచయం అయిన రోజు తనకు టాక్సీ దొరికింటే తను అక్కడి నుంచి వెళ్లిపోయేదని, తనతో పరిచయం స్ట్రాంగ్ అయ్యేది కాదని, తను బ్రతుకుండేవాడని తలుచుకొని తను బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పటి నుంచి కాన్ ఎడ్వర్డ్ ఇద్దరు సంతోషంగా ఉంటారు. తర్వాత కాన్ ఎడ్వర్డ్ తో మనం ఈ సిటీ వదిలి వెళ్ళిపోదామని అంటుంది. ఎడ్వర్డ్ సరే అంటాడు. ఇంతటితో మూవీ ఎండ్ అయిపోతుంది. ఓకేనే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.